హెరిటేజ్ అంటే ఏంటి నువ్వు పెట్టింది రైతుల దగ్గర వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపార ఉత్పత్తులు పాల ఉత్పత్తుల్ని తక్కువ రేటు కొని నీ హోల్సేల్ గా రిటైల్ గా అమ్ముకునేటువంటి షాపులు పెట్టుకునే హెరిటేజ్ లో ఈ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి వ్యక్తివి నువ్వు జగన్ మోహన్ రెడ్డి గారు రిటైల్ అంటాడు మేమంతా సేవింగ్స్ హోల్సేల్ అంట నువ్వు రిటైల్ హోల్సేల్ బోకర్ మీడియాటర్ అన్ని కూడా నువ్వే ఈ రాష్ట్రాన్ని దోచుకుని పందికొక్కలాగా తిన్నటువంటి గజ్జి కుక్కవే నువ్వే పిచ్చ పిచ్చగా మాట్లాడే పిచ్చ కుక్కవే నువ్వే బ్రోకర్వే లోఫర్వే మొత్తం కూడా ఈ బిరుదులన్నీ కూడా నీకే వస్తాయి పెద్ద వెన్నుపోటు గాడివి అమరావతి ఉద్యమం మహిళలు చేస్తున్నారంట రైతులు 365 రోజుల నుంచి చీఫ్ గెస్ట్ గా ఈయన పిలిచారు వాళ్ళు 365 రోజు 365 రోజు చీఫ్ గెస్ట్ అంట చంద్రబాబు నాయుడు ఈ ఉద్యమానికి సిగ్గు సారం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చి ఒక్కడిగా ఒక కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించి రోడ్డు మీదకి వచ్చి ఈరోజు అంచెలంచెలుగా మాబోటి వాళ్ళనే మంత్రులను చేసి శాసనసభ్యులను చేసి ముఖ్యమంత్రిని చేసి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు 56 కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి 700 పై మెంబర్లకి కార్పొరేషన్ డైరెక్టర్లు ఇచ్చి ఈరోజు ఒక వ్యవస్థను క్రియేట్ చేసి ఒక ఉద్యమం నడిపి ఒక స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పందికొక్కులాగా 8 నెలల నుంచి తిని దొన్నపోతులాగా జూమ్ మ్యాప్ పెట్టుకుని ఇంట్లో పడుకుని మహిళలు ఉద్యమం చేస్తే నువ్వు ఎలా పెద్ద పోటుగాళ్ళలాగా వచ్చి అక్కడికి 4 డైలాగులు చెప్పి ఏం పీకుతారు తొందరపడమాక నిన్ను పీకుదామనే కేసు పెడితే ఆదివారం సాయంత్రం 5 గంటలకి కోర్టుకెళ్ళి కోర్టులో అయితే జడ్జి గారి ఇంటికి వెళ్ళి మోషన్ మూవ్ చేసి 9 ఇంటికి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నావు ఈ కేసు విచారణ జరపొద్దు కనీసం ఈ కేసు మీద మీడియాలో కూడా బయటికి రావద్దని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుని ఈ కేసు విచారణ జరపొద్దు అని చెప్పి నీకున్నటువంటి మంది మార్పులతో నువ్వేదో బయటకు వచ్చాను అనుకున్నావేమో ఈ స్టేల్ వికెట్ అవుతాయి నిన్ను గొడ్డలోడ తీసి లోపలేసేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఏం పీకుతారని చెప్పి అడుగుతున్నావు కదా నిన్ను ఏం పీకుతారో నిన్ను ఏం చేస్తారో నువ్వు చేసినటువంటి ఈ లుచ్చా పనులకి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి నీకు తగిన శాస్తి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోంచి తప్పుకోవద్దు నువ్వు రాజకీయాల్లో ఉండాలి నువ్వు రాజకీయాల్లో సావకూడదు బతకకూడదు నువ్వు సావు రాజకీయాల్లో రాజపీనుకులాగా ఏలాడుతూనే ఉంటో ఆ పార్టీని బతకనివ్వు నీతో పాటు ఆ బీజేపీని పెరగనివ్వు మీ ఇద్దరు అట్టాగే ఉండాలి నువ్వు లేకపోతే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎంటర్టైన్మెంట్ కూడా ఏముండదు ఎందుకంటే గంటకో మాట పూటకొక మాట నిమిషానికి ఒక మాట పొద్దున్నే చెబుతా నేను ఇంగ్లీష్ మీడియం పెడతాకి లేదని చెప్పి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అడిగాడు నీ కొడుకుని ఎక్కడ చదివించో నీ మనవణ్ణి ఎక్కడ చదివించో ఏ మీడియంలో చదివించో నీ పార్ట్నర్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఈ తెలుగు మీడియం గురించి ఉద్యమం చేసేటువంటి రాధాకృష్ణ పిల్లలు ఎక్కడ చదివారు రామోజీరావు పిల్లలు ఎక్కడ చదివారు మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా పేద వర్గాలు దళితులు బీసీలు మైనార్టీలు ఎస్టీలు అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా ఎందుకు చదువుకోకూడదని చెప్పి ఆ రోజు ప్రశ్నిస్తే కోర్టులకు వెళ్ళి ఫైట్ చేసినటువంటి ఈ వెధవ ఈ చంద్రబాబు నాయుడు ఈ గాలి నాయుడు ఈరోజు నేను వ్యతిరేకించలేదు అన్నాడు 6 నెలల్లో మాట మార్చేస్తావు కాబట్టి నీ నక్క జిత్తులు నీ గుంట నక్క విన్యాసాలు నువ్వు గ్యాలరీ ఎక్కటం కింద కూర్చుంటాం రోడ్డు మీద పడుకొని పాకటం ఇవన్నీ ఈ డ్రామాలన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈసారి నిన్ను కుప్పంలో ఓడించి నిన్ను రాజకీయ సమాధి చేసి నిన్ను ఇంటికి సాగ నమ్ముతాం కానీ నిన్ను ఈ రకంగా రాజకీయాల్లోంచి పంపించేటువంటి పని లేదు నువ్వు మగాడి అయితే ఈ రాష్ట్రంలో ఒకే రాజధాని ఉండాలి అమరావతిలోనే ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నటువంటి నమ్మకం నీకుంటే డ్రామాలు వద్దు యాక్షన్ వద్దు నీ శాసనసభ్యులతో రాజీనామా చేయించు ఎన్నికలకు వెళ్ళు పోటీ చేయి మాకు డిపాజిట్ లేకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలు డెఫినెట్ గా రాజధాని ఇక్కడే ఉంటుంది నీకు అమరావతి రైతుల మీద ప్రేమ ఉంటే అమరావతిలోనే రాజధాని ఉంచాలన్నటువంటి కోరిక నీకుంటే ఈ రాష్ట్ర ప్రజలు అమరావతిలోనే రాజధాని ఉండాలి ఉత్తరాంధ్రలో బలహీన వర్గాలు బీసీలు ఉన్న చోట
వైజాగ్ లో రాయిదాని అవసరం లేదనుకుంటున్నారు. రాయలసీమలో అది రాళ్లు రప్పలు ఉంటాయి, అక్కడ ఎనకబడి ఉన్నారు, అక్కడ రాయిదాని అవసరం లేదనుకుంటున్నారు అని కనుక నువ్వు భావిస్తే, నువ్వు మగాడి అయితే నీ దగ్గర ఉన్నటువంటి 18 మంది 19 మంది శాసనసభ్యులు రాజీనామా చేయండి, ఎన్నికలకు వెళ్ళండి, గెలవండి, రాజధాని అక్కడ ఉంచే ప్రయత్నం చేయండి. ఈ పనులేమి చెయ్యు, 8 నెలలకో 9 నెలలకో 365 రోజులు సినిమా ఫంక్షన్, 100 రోజులు సినిమా ఫంక్షన్, 50 రోజులు సినిమా ఫంక్షన్కి వచ్చినట్టు జూమ్ యాప్లో సొల్లు చెప్పి ఇటువంటి ఫంక్షన్లో ఉన్నప్పుడు వచ్చి ఏదో పోటుగాళ్ళలాగా 4 మాటలు చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నామో. ఆ రాజధాని పేదల రాజధాని అయితే, దళితుల రాజధాని అయితే, బలహీన వర్గాల రాజధాని అయితే 50,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తే అమరావతి జేఏసీ పోర్టుగల్ ఎందుకు స్టేజ్ వచ్చింది, దానికి సమాధానం అక్కడ వాళ్ళు చెప్పాలి. పంట పండించుకునే మా భూములు మాకే ఇవ్వండి అని అడిగేవాడు రైతు అవుతాడు. మా భూములు మాకొద్దు, మీరు తీసేసుకుని రోడ్లు వేసేయండి, వీటిని ఫ్లాట్లు చేసేయండి, తొందరగా మాకు ఫ్లాట్లు ఇచ్చేయండి, మాకు అధిక రేట్లు ఉండాలి, మొత్తం ఇక్కడే ఖర్చు పెట్టేయండి, డబ్బులు ఇక్కడే అన్నీ పెట్టేయండి, మాకు ఫ్లాట్ ఒక్కో ఫ్లాట్ 10 కోట్లు 15 కోట్లు అయిపోతాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, మాకు ఇవ్వండి అని చెబితే ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఎందుకు మద్దతు ఇస్తారు? ఈ రాష్ట్ర ప్రజలు అమాయకుల, ఉత్తరాంధ్రలో బలహీన వర్గాలు కూడా వచ్చి మీకే ఇస్తాయా? మీ ఫ్లాట్లు రేట్లు పెరగటాకి, ఈ చంద్రబాబు నాయుడు బెనామీలు కొనుక్కున్నటువంటి ఫ్లాట్లు పెరగటాకి, ఇక రాయలసీమ వెనకబడినటువంటి ప్రాంతంలో రాజధాని పెడితే తప్ప. నేను కృష్ణా జిల్లా వాసిగా ఈ విజయవాడ నడిబొడ్డులో ఈ తాడేపల్లిలో కూర్చొని చెప్తున్నా, 3 ప్రాంతాల్లో రాజధాని వికేంద్రీకరణ జరగాల్సిందే, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిందే. ఇందాక ఒక గంజారెడ్డి అని ఒకడు ఉంటాడు ఆ కాంగ్రెస్ లో, గంజారెడ్డినా ఆ గంజారెడ్డి చెబుతాడు 9,000 ఎకరాలంటే రైతులు గవర్నమెంట్కి మిగులుద్దంట, 90,000 కోట్లు వద్దంట, అంటే మేము 150 కోట్లు పెట్టి అక్కడ రోడ్లు బోర్డులు అన్ని వేసి కడితే మాకు 90,000 కోట్లు వద్దంట. మేము 90,000 కోట్లు పెట్టి మేము కడితే మాకు 9,000 ఎకరాలు 90,000 కోట్లు కడితే మరి 33,000 ఎకరాల్లో 99,000 తీసేస్తే ఇంక 24,000 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళకెంత వద్దండి? 240,000 కోట్లు వద్ద రైతులకి, 33,000 మంది రైతులకి 9,000 ఎకరాలు మిగిలితే ప్రభుత్వానికి 90,000 కోట్లు వస్తే, 33,000 ఎకరాల్లో 9,000 ఎకరాలు తీసేస్తే 24,000 ఎకరాలకి 240,000 కోట్ల రూపాయలు 33,000 రైతులకి ఇచ్చేయాలి రాష్ట్ర సంపద. దానికి 150 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి, రాష్ట్ర ప్రజలు సొమ్ము తీసుకొచ్చి. బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు? నీ ఒక్కడి కోసం నీకు ఒంటిగా సొంటు గమ్ముగాళ్ళకు ఒక కొడుకు దేనికి పనికిరని చౌట దద్దమ్మ ఎమ్మెల్యే కూడా గెలవలేడు. ఆ దద్దమ్మ గురించి ఈ రాష్ట్ర సంపద అంతా దోచిపెట్టేయాలి. ఇక్కడ కాబట్టి 3 రాజధానుల వికేంద్రీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బలహీన వర్గాల కోసం వైజాగ్ కార్యనిర్వహణ రాజధాని తీసుకెళ్లి తీరతాం, రాయలసీమ ప్రాంతానికి కర్నూలుకి జ్యుడిషియల్ రాజధాని తీసుకువెళ్లి తీరతాం, ఇక్కడ అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది, శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు రాజధాని తీసేశారు, రాజధాని తీసేశారు అని చెప్పి తప్పు దోవ పట్టించేటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నాడు. రాజధాని అమరావతిలో తీసేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కాదు. ఈరోజు నేషనల్ హైవే దాదాపు 2,000 కోట్ల రూపాయలతో కాదు నుంచి గన్నవరం రాజధాని మధ్యలో నుంచి టెండర్లు పిలిచి పనులు బిగించేశారు. ఆ రాజధాని హైవే నుంచి ప్రతి ఊరికి రహదారులు ఏర్పాటు చేస్తానని చెప్తున్నాడు ఆయన. వైకుంఠపురం బ్యారేజీ కట్టి పైనుంచి కూడా ఒక రోడ్డు నిర్మాణం చేస్తానని చెప్పి చెబుతున్నారు. మీకు ఫ్లాట్లు రోడ్లు వేసి డ్రైన్స్ వేసి కరెంట్ వేసి మీకు ఫ్లాట్లు అప్పు చెప్తానని చెబుతున్నాడు. అదేవిధంగా మీకేం కావాలి చెప్పండి, ఈ ప్రాంతంలో ఇంకా మెరుగైన అభివృద్ధి చెందడానికి మీకేమన్నా సహాయ సహకారాలను అందించాలంటే నేను ముందుంటాను, మాతో ప్రభుత్వంతో చర్చలకు రమ్మని చెప్పి ఆహ్వానిస్తా అంటే రాకుండా, మాకు చంద్రబాబు నాయుడు ఫేక్ గ్రాఫిక్లు చూపించాడు,
ఈ గాయల్ నాయుడు చెప్పిన మాటలే మీరు అమలు చేయాలి. గాయల్ నాయుడు కాబట్టే ఈ ఫేక్ చూపించాడు మీకు. మిమ్మల్ని గాలి కొదిలేసి వెళ్ళిపోయి ఇటువంటి లక్ష కోట్ల లక్షన్నర కోట్ల ఒక ప్రాంతంలో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉండదో. కాబట్టి అమరావతిలో ఉన్నటువంటి నిజమైన రైతులు పెద్ద మనసుతో ముందుకు రావాలని చెప్పి ఈ గాలి చంద్రబాబు నాయుడు ఈ ఫేక్ గాడి మాటలని మీరు మోసపోవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు. ఇక్కడ ఎక్కడ పడుకున్నాడు చూశారుగా. దీన్నే చెప్పాడు నరేంద్ర మోడీ. ఏమిచ్చాడు? చెముడు మట్టి ఇచ్చాడు, గ్లాసు నీళ్లు ఇచ్చాడు. నేను నరేంద్ర మోడీ అంచు తేలుతానని చెప్పి పిల్లిలాగా దాక్కుని దాక్కుని తిరుగుతున్నాడు. ఇది ఇప్పుడు పెద్ద అద్భుతం అమోఘం. ఇది 50,000 చోట్ల నుంచి వచ్చిందని చెప్పి దీని మీద పడి పాగుతున్నాడు. కాబట్టి ఇటువంటి ఫేక్ గాడు గాలి నాయుడు మాటలో నమ్మొద్దు. ఇటువంటి లుచ్చా నాయుడు మాటలు కూడా నమ్మొద్దు. అమరావతిలోనే మంగళగిరిలోనే కొడుకును కూడా గెలిపించుకోలేనటువంటి ఈ చవట ఈ దద్దమ్మ అమరావతి రైతులకు ఏదో న్యాయం చేస్తాడని చెప్పి మీరు భావిస్తే చంద్రబాబు నాయుడు కాటాకు వచ్చేసినటువంటి డిస్పోజల్ పొలిటీషియన్ డిస్పోజల్ కాటాకు వచ్చేసినటువంటి స్క్రాప్ గాడు. ఈ స్క్రాప్ గాడి మాటలు విని మీరు అమరావతి రైతులు మోసపోవద్దు. మీరు ప్రభుత్వంతో చర్చలు జరిపి మీకు కావాల్సినటువంటి డిమాండ్లు ముఖ్యమంత్రి గారికి తెలిపి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. కానీ ఇటువంటి ఫేక్ గాడితో ఈ గాలి నాయుడితో కనుక మీరు ట్రావెల్ చేస్తే మీకు వచ్చేది ఏమీ ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానులకు కట్టుబడి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిలో రాజధాని ఉంటుంది, శాసన రాజధాని. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల ప్రయోజనాలు కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తాడు. కానీ మీరు చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమో లేకపోతే ఈ గాలి మాటలో ఇని కనుక మీరు చంద్రబాబుతో ప్రయాణం చేస్తానంటే ఈ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.